హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సురేష్ గారే వెల్లడించడం జరిగింది. దీనికంటే ముందుగా టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆలోపు టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. 4 ఏళ్ల తర్వాత 2018 ఫిబ్రవరిలో విద్యాశాఖ టెట్ నిర్వహించింది. ఈ నిర్వహణకు 4.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ కమ్ టీఆర్టీని విద్యాశాఖ నిర్వహించింది. జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో టెట్ కోసం బీఈడీ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లో మరో టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చించిన అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి 45 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తోంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లకు విడివిడిగా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వ్యాయామ ఉపాధ్యాయ టెట్పై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో వీరికి నిర్వహించాలా వద్దా అనే స్పష్టత రావాల్సి ఉంది. టెట్ నిర్వహించిన తర్వాత జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు చేసుకుంటోంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వివరాలు, సో మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో కానీ లేకపోతే జనవరిలో కానీ వచ్చే అవకాశం ఉంది. అది టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. సో మనకి ఈ యొక్క మంత్రి గారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు లేకుండా నియామకాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల సమయంలో పేద విద్యార్థులందరికీ విద్య భారం కాకూడదని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తట్టుకుని నిలబడే విధంగా విద్యను ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. సో త్వరలో ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని చెప్పేసి ఆయన తెలిపారు. ఇది టెట్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు, అలాగే డిఎస్సీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. సో మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.